నారా చంద్రబాబు నాయుడు పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారని 2024లో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. యూ కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు వివరించారు. మీరు ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్పితే ఇప్పుడు ఎక్కడ కూడా చెంచాడు మట్టిపోసిన పరిస్థితి లేదు. ధాన్యం కొనివాళ్ళు కొంటే డబ్బు ఇచ్చేవాళ్ళు. ధాన్యం కొనడానికి పోరాటం చేయాలి, డబ్బుకి పోరాటం చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఏది ఏమైనా నూనె ధరలు పెరిగాయి, పప్పు ధరలు పెరిగాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయి, అమ్మఒడి పేరు చెప్పి ఒకటే ఇస్తున్నారు. ఊళ్ళో గడప గడపకి తిరిగినా సరే భర్తపోయిన ఆడవాళ్ళకి పింఛన్లు ఇవ్వట్లేదు, కొత్త పింఛన్లు ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం ఈవేళ 9,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ నెలకి నెలాకి. ఈ నెలలో ఇంకా 25,000 కోట్లు అప్పు చేయాలి. అప్పుడే జీతాలు వస్తాయి టీచర్లకు కానీ వీళ్ళకి కానీ. ఏదేమైనా ప్రభుత్వం అప్పులు మయం అయిపోయి ఉంది. ఈ కొండవరం అభివృద్ధి మేము సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. ఎక్కడికక్కడ రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, ఇంకా ఇవ్వాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చాక అన్నీ కూడా పక్కన పెట్టారు. ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాను.